చిగురా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహించారు। ధన్వంతరి జయంతి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండ రామాలయ దక్షిణ మాడ వీధిలో గల చిగురా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో మంగళవారం ఉదయం ధన్వంతరి మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు। ఈ సందర్భంగా భక్తులకు ధన్వంతరి ప్రసాదం వితరణ చేశారు। రోగ నివారణార్థం వైద్యం చేయడానికి కావాల్సిన మందులను వనస్పతులను సృష్టించి ప్రపంచానికి అందించిన మహా విష్ణువు అవతారమైన ధన్వంతరి మూర్తి వైద్యులకు అపరిమితమైన వైద్య విధానాన్ని అందించి మనుషుల ఆయుర్ధాయాన్ని ఆరోగ్యాన్ని పెంచడం కోసం ప్రకృతి వైద్యాన్ని అందించిన మహా పురుషుడు ధన్వంతరి మూర్తి అని చిగురా ఆధ్యాత్మిక సేవా కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు। ధన్వంతరి జయంతి రోజున వారిని స్మరించుకొని రోగగ్రస్తులైన ప్రజలు ఔషధ సేవనం చేసేటప్పుడు ధన్వంతరి మూర్తిని గనుక స్మరించి ఔషధ సేవనం చేస్తే దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు కూడా సత్వరంగా నివారణ అవుతాయని తెలిపారు। ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారుల సంఘం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు, ఫిల్మ్ సొసైటీ ఉపాధ్యక్షురాలు దాక్షాయణి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతల జయలక్ష్మి, బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కర్ణాట మురళి, మల్లారపు మణి, ఏబిసిసిఎస్ అసిస్టెంట్ డి లీలావతి, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు। ధన్వంతరి జయంతి సందర్భంగా ధన్వంతరి మూర్తి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి హారతులిచ్చి వారిని స్మరించుకోవడం జరిగింది। ఈ రోజున ధన్వంతరి జయంతి సందర్భంగా ఎవరైనా సరే అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఔషధ సేవనం చేసేవాళ్ళు ధన్వంతరి మూర్తిని మరించి కనుక ఔషధ సేవనం చేసినట్లే శీఘ్ర దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యాలు కూడా రోగ నివారణ అవుతుందనేది నానుడి, అందుకే వైద్యో నారాయణో హరిహి అన్నటువంటి నానుడి వచ్చింది। ధన్వంతరి మూర్తి అంటే విష్ణుమూర్తిని ఈరోజు స్మరించుకోవడం మనందరికీ భాగ్యం లేదు।